నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొండూరు మండలం బాచుపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి. భావి తరాల మనుగడకు పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తించాలి సీనియర్ సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ హేమలత వెల్లడి. దుర్మార్గ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీ మేధోమథన సమావేశం. మీడియాతో పిసిసి అధ్యక్షులు శైలజనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం వెల్లడి. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల ఆక్రమణలపై అధికారుల విచారణను స్వాగతిస్తున్నాం. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణ స్పష్టీకరణ. తొండూరు మండలం బాచుపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భావి తరాల మనుగడకు పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అడిషనల్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ హేమలత పేర్కొన్నారు. స్థానిక ఏపీ టూరిజం హరిత హోటల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2022ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఉన్నది ఒకే ఒక్క భూమి నినాదంతో అవగాహన కార్యక్రమం జరిగింది. అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ హేమలత జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వరల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ వంటి చట్టాలు ఉన్నాయని చెప్పారు. ఈ చట్టాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. ప్రజలు కాలుష్యరహిత వాతావరణంలో జీవించాలని, భావి తరాల వారికి మనమిచ్చే ఆస్తి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడమేనన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు అన్ని వనరులను ఏర్పాటు చేసుకోవాలని ఆమె చెప్పారు. వృక్షో రక్షిత రక్షిత అంటామని, వృక్షాలను కాపాడే బాధ్యత మనపై ఉందని అన్నారు. అనంతరం జిల్లా సామాజిక అడవుల అధికారి నాగరాజు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ రామ్మూర్తి, కేఎస్ఆర్ఎం కళాశాల ప్రొఫెసర్ కిరణ్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ ఇంజనీర్ కె జావేద్ భాషతో పాటు పారిశ్రామికవేత్తలు, అధికారులు, సహాయ పర్యావరణ ఇంజనీర్ అనిల్ కుమార్ రెడ్డి, ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, ఆసుపత్రుల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఈ ఎన్విరాన్మెంట్ గుర్తుపెట్టుకొని దీని సందర్భంగా నేనేం చేయగలుగుతున్నా, నా వంతు ఏంటి, కనీసం ఒక చెట్టు నాటను. అసలు అన్నెసెసరీ వేస్ట్ని ఎటు పడితే అక్కడ పడేయకుండా దానికంటే సపరేట్గా మున్సిపాలిటీ వాళ్ళు అన్ని చెత్తలన్నీ పెట్టారు. దానికోసం అన్ని ఎక్కడ పడితే అక్కడ కాల్చేయకుండా దానికోసం మనం ఒక డిసిప్లిన్ రావాలి. డిసిప్లిన్గా తీసిపెట్టుకోవడం, అన్నెసెసరీగా అనుకున్నప్పుడు వెహికల్స్ యూజ్ చేయకుండా బై వాక్ వాకింగ్ ఇంకా మంచిదే వాక్ చేసుకుని వెళ్ళడం. తర్వాత ఈ ఏసీలు, ఏసీ లేకుండా అసలు ఎవరు ఉండలేకపోతున్నాం. దాన్ని మ్యాక్సిమం మనం ఇప్పుడు మొక్కల్ని అయితే ఎప్పుడైతే మనం పెంచుతామో ఆటోమేటిక్గా మనకి కొంచెమన్నా చల్లదనం ఉంటుంది, తర్వాత కొంచెమన్నా మన దాన్ని అవాయిడ్. దేశాన్ని దుర్మార్గుల పాలన నుంచి విముక్తి కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీ మేధోమథన సమావేశాన్ని నిర్వహిస్తుందని పిసిసి అధ్యక్షుడు సాకే శైలజనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జేలీ శీలంలు తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అనుగుణంగా అడుగులు ముందుకు వేయడం జరుగుతుందన్నారు. కొందరు ఎన్నికలు, ఎత్తులు, పొత్తుల కోసం పార్టీలు పెట్టుకున్నారని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రైతాంగం చిన్నాభిన్నమైందని, నరేంద్ర మోదీ భావజాలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. టీడీపీ, వైసీపీలు బూటకపు వాగ్దానాలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని, బీజేపీ, వైసీపీ పాలనలో ప్రజలు చీకట్లో ఉండగా నాయకులు మాత్రం పదవుల్లో వెలిగిపోతున్నారని అన్నారు. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దేశం నలుమూలలా పెంచి పోషిస్తోందన్నారు.
హత్యలు అత్యాచారాలకు రేట్లు కడుతున్నారని ఇలాంటి దుర్మార్గాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సమావేశమైందన్నారు. దేశం రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాలు సృష్టించి సంపద పెంపుకు కృషి చేయాలన్నారు. స్లో రేట్ ఆఫ్ గ్రోత్ 14% పెరిగిందని గతంలో స్లో రేట్ ఆఫ్ గ్రోత్ 10% మించి లేదన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కుంటుపడిందని రాష్ట్ర ఆర్థిక లోటు పెరగడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం 100,000 కోట్లు కాగా రాష్ట్ర ఆదాయంలో 50% ఉచిత పథకాలకు సరిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభం వల్ల విద్యుత్ సంస్థలకు డబ్బు చెల్లించలేమంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా మోడీ జగన్ చంద్రబాబు గత 8 సంవత్సరాలలో ఒక కొత్త ప్రాజెక్టు తీసుకురాలేకపోయారన్నారు. ప్రయత్నిస్తే సోనియా గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రానికి రక్షణ కోసం ఇచ్చిన ఈ 25 పథకాలని ఈ 25 వరాలని మనం సాధించుకోగలిగితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మన యువతకి రాబోయే కాలంలో ఎటువంటి వారి భవిష్యత్తుకి డోకా లేకుండా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అదే రాహుల్ గాంధీ గారు మనందరి అభిష్టం మేరకు కోరిక మేరకు నేను దృఢంగా నమ్ముతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరిస్తారని. వారు పాదయాత్ర కూడా మొదలుపెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారి పాదయాత్రతోటి మన వారు ఈ పర్టికులర్ సబ్జెక్టు గురించి నాతో ఆయన 1-2 సార్లు చర్చించడం కూడా జరిగింది. వారు నాకు కొన్ని సంవత్సరాల కిందతే వారి విషయం మీద సీరియస్గా ఉన్నారు అనే అభిప్రాయం కలిగింది. ఇప్పుడు అంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఒక సందర్భంలో నన్ను ఇంకా క్రియాశీలకమైన పాత్ర తీసుకోవాలి అని కొంతమంది పెద్దలు సూచించినప్పుడు కూడా నేను వారికి చెప్పడం జరిగింది. నా నెక్స్ట్ జనరేషన్ కాకుండా ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి వచ్చేశారు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. మేము వాళ్ళ ఆలోచన విధానాన్ని అందుకోగలమనే నమ్మకం నాకు లేదు. అందువలన వాళ్ళతోటి మిక్స్ అయ్యి వాళ్ళ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకుంటా ముందుకు పోతూ ఉంటే మంచిదని నేను వారికి చెప్పడం జరిగింది. కడప కాంగ్రెస్ పార్టీలో జరిగిన సమావేశానికి, ఎందుకంటే ఈ భవనానికి నాకు అవినాభావ సంబంధం ఉంది, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ భవనం డిజైనింగ్లో కానీ ఈ భవనం నిర్మాణంలో కానీ ఈ భవనంలో ప్రతి ఇటుకతోటి కానీ నాకు అనుబంధం ఉంది. సో మరి ఒక్కసారి ఈ భవనాన్ని దర్శించుకొని ఇక్కడ మన మిత్రులందరినీ కలుసుకోవాలనే ఏకైక ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. సపోర్ట్ చేసింది, జిఎస్టీని తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఏమన్నది, దేశం అంతా కూడా ఒకే రేటు ఉండాలి. కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉపయోగించేటువంటి అతి పేదవాళ్ళు ఉపయోగించే వాటి మీద -1 అంటే ఏ అనుకుంటే -A కొంత తగ్గించాలి, 5% తగ్గించాలి. అదేవిధంగా ధనికులు శ్రీమంతులు ఉపయోగించే వాటి మీద +A,
ఆ రేట్ కన్నా కొంచెం పెంచాలి ఈ మూడు రేట్లు స్టాండర్డ్ గా ఉండాలి కన్ఫ్యూజన్ ఉండకూడదు సో వీళ్ళు ఏం చేశారు 8 నుంచి 13 రకాల జీఎస్టీలు రేట్లు పెట్టి మార్చటం తగ్గించటం పెంచటం కోర్టుల్లో డిస్ప్యూట్ చాలా చాలా సన్న చిన్న ఉద్యోగ ఉన్నాయి కదా ఉద్యోగాలు అంటే పరిశ్రమలు అన్నీ మూతబడిపోయినాయి భారతదేశంలో 40% జాబ్స్ క్రియేట్ చేసేది ఎంఎస్ఎంఈ సెక్టర్ డబ్బు లేక జీఎస్టీకి చాలా దారుణమైనటువంటి హింసలకు గురై చాలా మంది ఎంఎస్ఎంఈ మూసేశారు ఉద్యోగాలు కోల్పోయారు అది ఒక మెయిన్ ప్లాంక్ మా డిస్కషన్స్ లో ఉద్యోగాలు లేకపోతే సంపద క్రియేట్ చేయకపోతే ఎట్లా మీరు దేశంలో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి పాయింట్ రెండు భారతదేశంలో సంపద అంతా కూడా గత 7 నెలల్లో దాదాపు 22 బిలియన్ల యుఎస్ డాలర్లు బయటకు తరలి వెళ్ళిపోయాయి ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపు 7 నెలల్లో 6 బిలియన్ డాలర్స్ తగ్గిపోయినాయి ఇవన్నీ చాలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే క్లుప్తంగా నేను చెప్తాను రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్లయితే రెవెన్యూ డెఫిసిట్ అంటే మనకున్న మొత్తం ఇన్కమ్ తర్వాత ఎక్స్పెండిచర్ స్థూలంగా చూసినట్లయితే 6.660% తగ్గింది ఐ మీన్ డెఫిసిట్ ఉంది అంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఎంత గొప్పదో ఆలోచించండి ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ మనం చూసినట్లయితే అది కూడా 107% తగ్గింది అభివృద్ధి మేము సంక్షేమం కాదు సంక్షేమం అంటే ఏంటి ఈయన వెల్ఫేర్ స్కీమ్స్ అమ్ముకుంటున్నాడు వెల్ఫేర్ ఒకటి అభివృద్ధి ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ 75 సంవత్సరాల్లో ఏంటంటే సమాజంలో అసమానతలు ఉన్నాయి సమాజంలో అనేక అసమానతలు ఉన్నాయి ఆర్థిక అసమానతలు సాంఘిక అసమానతలు చాలా ఉన్నాయి కానీ సమాజంలో సమానతలు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూనే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కొన్ని రాయితీలు ఇచ్చారు ఉదాహరణకు మిగతా వారికి కూడా ప్రోత్సాహాలు ఇచ్చారు రైతుకు తొండ్ల గుడ్లు పెట్టేటువంటి పొలాలు సస్యశ్యామలం చేయడానికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏవైనా కొత్త ప్రాజెక్టులు తెచ్చారా ఎట్లా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ఇది ఒక రకమైనటువంటి కేవలం ఎన్నికల కొరకే పంతుల లేకపోతే ప్రజల సామాన్య జీవితాన్ని మెరుగుపరిచేటువంటి భూమిక మీ దగ్గర ఏమైనా ఉన్నదా పోలవరం డ్యాం పూర్తి చేయడానికి నరేంద్ర మోడీ మెడలు వంచి పోలవరం దగ్గర తెచ్చి పోలవరం డబ్బులేమన్నా ఇప్పిస్తా ఉన్నారా అనగారిపోతున్న రాయలసీమ ప్రాంతానికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఏమన్నా ఇప్పించారా తెచ్చారా తేయబోతున్నారా ఏ సిద్ధాంత ప్రాతిపదిక కూడా చెప్పాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటున్నందుకు కలవాలనుకుంటా ఉన్నారు అందరూ మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అమలు చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాలుగా అవమానిస్తే మరొకసారి మేము గంగిరెద్దుల్లాగా తల ఊపి వాళ్ళ కాళ్ళ మీద పడతామని చెప్పడానికి మీరు మాట్లాడుతున్నారా ఆలోచించుకోమని చెప్తా ఉన్నా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా పర్యావరణ ఇంజనీర్ జావేద్ బాషా జిల్లా సామాజిక అడవుల అధికారి నాగరాజులు తెలిపారు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం గ్రీన్ ర్యాలీ నిర్వహించారు కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ హరిత హోటల్ వరకు సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవకోటికి ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా గుర్తుంచుకోవాలన్నారు ప్రస్తుత పర్యావరణ పరిస్థితులను పరిశీలిస్తే భావితరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు మొక్కలు నాటడం ద్వారానే రేపటి తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించగలుగుతామన్నారు అడవులు జలవనరులు క్రమేపీ తగ్గిపోతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తుందన్నారు మొక్కలు నాటడం సైక్లింగ్ చేయడం ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండడం ద్వారా మన వంతు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకుందామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సహాయక పర్యవేక్షక ఇంజనీర్ అనిల్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నగర ప్రముఖులు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నగరవాసులు పాల్గొన్నారు ఇప్పుడు ఉన్న విధానాన్ని కొనసాగిస్తే మాత్రం భావితరాలకు భవిష్యత్తు ఉండదు
కాబట్టి మనము భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ఇప్పుడు ఉన్న విధానాన్ని కాకుండా ఈ కాలుష్య నియంత్రణ కోసం ప్రతి పౌరుడు మన వంతు కృషిగా చేసి కాలుష్యాన్ని నివారించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్న పచ్చని చెట్టును మనందరము విరివిగా నాటి మన వంతు కర్తవ్యంగా పొల్యూషన్కు కారణమైన వాటి విధానాలను మన జీవన విధానంలో మార్పు తెచ్చుకొని దానికి అనుగుణంగా ఒక ప్లాస్టిక్ నివారణను కూడా నియంత్రిస్తూ భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించాలని ఈ పర్యావరణాన్ని ఈ భూ ప్రపంచాన్ని 10 కాలాల పాటు ఇంకా ఆరోగ్యవంతంగా ఉంచాలని మనవంతు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినాదంతో పర్యావరణాన్ని గురించి ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము. మున్సిపల్ అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని 18వ వార్డులో కుళాయిల ద్వారా మురుగునీరు వస్తోందని స్థానిక మహిళలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన నూతన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు మురుగు కాల్వలు పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టారని, అభివృద్ధి పనులను అందరితో పాటు తాము కూడా స్వాగతిస్తామని అన్నారు. అయితే పనుల నిర్వహణ సమయంలో పైప్లైన్లు పగిలిపోవడంతో తాగునీటిని సరఫరా చేస్తున్న పైపుల ద్వారా మురుగునీరు వస్తోందన్నారు. మురుగు కాల్వల పక్కనే తాగునీటి పైప్లైన్ ఉన్నందున తాగునీరు కలుషితమవుతున్నా పట్టించుకునే నాథుడి లేరని వారు ఆరోపించారు. ప్రస్తుతం తాగునీటిలో తీవ్ర దుర్వాసన వస్తోందని, ఈ నీటిని ఎలా తాగాలని వారు ప్రశ్నించారు. ఈ విషయంగా ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకుపోవడం తగదన్నారు. మంచినీటిని అందించే విషయంగా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి సత్వరమై పైప్లైన్లకు మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు ప్రజలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఒక మున్సిపాలిటీకి డ్రైనేజ్ పెట్టారా, లేకుంటే నీళ్ళు ఎట్లా పోతాయి, దానికి రోడ్డు ఏమన్నా ఎన్ని ఉన్నాయా అడుగుతారు మీరు, మాట్లాడారా ఒక్క రోజు కాకపోయినా, ఇది ఒక జరిగినారా మీరు. అమిత్ గారు చెప్పినారు వాటర్ వస్తున్నాయి, వేస్ట్ వాటర్ అంతా వస్తున్నాయి, కలిగి ఉన్నాయి సార్ అని అంటే. జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల ఆక్రమణలకు సంబంధించి అధికారులు నిర్వహించే విచారణను స్వాగతిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణ తెలిపారు. పాత బస్టాండ్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బద్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని కాసినాయన, కలసపాడు, అట్లూరు, పూర్మామిళ్ళ, గోపవరం మండలాలలో వ్యవసాయ భూములతో పాటు విలువైన ఇళ్ల స్థలాలకు సంబంధించి అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఆయా భూములను ఫోర్జరీ సంతకాలతో డిఫారాలను, అనుబంధ ఫారాలు తయారు చేయడమే కాక బినామీ పేర్లతో పెద్ద ఎత్తున కబ్జాలు అయ్యాయని వారు చెప్పారు. వీటన్నిటి మీద మొదటి నుంచి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తోందని, భూ ఆక్రమణలు, ఫోర్జరీ సంతకాల ముఠా మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 15 నుంచి 20 సంవత్సరాలుగా అలుపెరుగును పోరాటం చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా చెప్పారు. కొత్తగా వచ్చిన కలెక్టరు బద్వేల్ ఆర్డీఓ చొరవ తీసుకుని అక్రమార్కుల కార్యకలాపాలు వెలికితీసి వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి మంచి పని చేసినట్లు వారు అన్నారు. సిపిఎం తరపున ఆయా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. భూ కుంభకోణాలపై విచారణ కొనసాగాలని, పేదలకు భూములు దక్కాలని పోరాడుతున్న సిపిఎం నాయకులు కార్యకర్తలను అభాసుపాలు చేయడం కోసం ఫోర్జరీ సంతకాలతో కుమ్మక్కై సిపిఎం వాళ్ల పేర్లు పెట్టారని వారు ఆరోపించారు. విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, సిపిఎం చరిత్ర చూస్తే ప్రభుత్వం కంటే ముందే సిపిఎంలో ఉన్న నాయకులు, కార్యకర్తలను, అక్రమాలకు పాల్పడిన వారిని రాష్ట్ర పార్టీ విచారణ జరిపి నిర్ధారించుకున్న తర్వాత 2 సంవత్సరాల క్రితమే చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. విచారణ పేరుతో పెద్ద చేపలను వదిలి చిన్న చేపలు పట్టుకోవడం వల్ల ప్రభుత్వానికి ఒరిగిందేమీ ఉండదని పేర్కొన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న పెద్దలపై కూడా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బద్వేల్ నియోజకవర్గంలో బినామీ పేర్లతోటి భూములు సంపాదించటం, అట్లాగే ఫోర్జరీ సంతకాలతోటి దొంగ పట్టాలు పుట్టించటం, పొజిషన్ సర్టిఫికెట్స్ తయారు చేయటం, ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి.
వీటి మీద సిపిఎంగా మేము అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపించాల్సిందిగా కోరాం. కోరటమే కాదు ఆందోళన కూడా చేశాం. ఏమైనా ఒక మంచి సుపరిణామం ఈరోజు కనపడతా ఉంది. కడప జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి బద్వేల్లో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆర్డీఓ గారు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో దీన్ని ఈ విచారణని ఫెయిర్గా కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే ఈ విచారణ సందర్భంగా రకరకాల శక్తులు పోరాటాలు చేస్తూ పేదలకు న్యాయం జరగాలని చెప్పేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు సమాచారాన్ని అందిస్తూ వాళ్ల పేర్లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం కనపడతా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి కానీ లేదా అధికారులకు కానీ ఎవరికైనా అందరికీ కూడా, మా పార్టీలో తప్పు చేసినటువంటి వాళ్ళను మా పార్టీ క్షమించదు. భూ కుంభకోణాలకు పాల్పడినటువంటి వాళ్ళకు కానీ, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళకు కానీ, ఎవరినైనా సరే, ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అసలు ప్రభుత్వం స్పందించకముందే మేము మా పార్టీ నుంచి ఇటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని కొందరిని బద్వేల్లో కానీ కడపలో కానీ పార్టీ నుంచి ప్రాథమిక సభ్యత్వాన్ని నుంచి కూడా తొలగించాం. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకని మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే నిష్పక్షపాతంగా జరపాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది బద్వేలికే పరిమితం చేస్తే లాభంలా, కడపలో కూడా పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నాయి. కడపలోనే కాదు, అనేక ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో కూడా ఇది సాగుతూ ఉంది. సిద్దోటం కానీ లేదు పెద్దపల్లి కానీ, ఒంటిమిట్ట మండలాలు, అనేక చోట్ల కాశీనాయన, బ్రహ్మంగారి మఠం, వీటన్నింటి మీద కూడా ఈ రకంగానే విచారణ జరపాలా, ఒక ఎన్ఫోర్స్ కమిటీని కూడా వేయాలా అని చెప్పి, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొండూరు మండలం బాచుపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి. భావితరాల మనుగడకు పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తించాలి సీనియర్ సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ హేమలత వెల్లడి. దుర్మార్గ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీ మేధోమదన సమావేశం. మీడియాతో పిసిసి అధ్యక్షులు శైలజనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం వెల్లడి. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల ఆక్రమణలపై అధికారుల విచారణను స్వాగతిస్తున్నాం. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.